ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఎల్గా మా పాత్ర పోషించాలనే ఉద్దేశంతో జరిగిన ప్రయత్నం అది. సో ఎవెన్చువల్గా రియలైజ్ అయిందంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అంటే ముందుకెళ్ళమన్న ఎన్ఆర్ఎల్గా ఒక ఆలోచన చేసి మాది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఉన్న సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక కీలకమైన భూమిక పోషించాం. పబ్లిక్గా కూడా వాళ్ళు ఆత్మత్యాగం చేశారు. వారి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానివ్వండి, లేకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే ప్రవాసుల తరఫున ఏదైనా పథకం కానివ్వండి, ఏదైనా అంటే చేసిన కార్యక్రమాల గురించి. యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వం, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒకరిద్దరితోనో నలుగురితోనో కాలేదు, చాలామంది ఆత్మత్యాగాలతో కొందరితో చాలా అంటే దేశానికి గ్రేట్ ఎఫర్ట్ జరిగింది. హోంవర్క్ జరగాలి, అందరితో మేధామదనం జరగాలి. ఎందుకంటే ఏదో చేస్తే ఫుల్ టైం చేయాలనేది, అంటే రాజకీయం అనేది ఏదో పార్ట్ టైం జాబ్ కాదు. ఇంకోటి ఏంటంటే పాలిటిక్స్లో రేపు అధికారం పక్షాలు ప్రతిపక్షాలలో కూడా పాత్రలు ఉంటాయి, కాబట్టి మనం ప్రజాపక్ష పాత్రలో ఏ రకంగా పాత్ర పోషించడం అనేది ఇంపార్టెంట్. సో తప్పకుండా నేను మీడియా ద్వారా తప్పకుండా తెలియజేస్తాను. ప్రజాపక్షం పోషించడానికి ఏ పార్టీ అయితే బాగుంటుందా? అదే ఆ పాయింట్ ఇంకా మొదలు కాలేదు. మొదలయ్యాక తప్పకుండా ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఆ కొత్త పార్టీ పెట్టాలా అన్నది కూడా ఆలోచన బాగా జరుగుతుంది అన్నట్టు.